నా క్లోజ్ ఫ్రెండ్ మేడం తను తను చాలా కష్టాల్లో ఉందని చెప్పి నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను తనేమో ఇప్పుడు మా హస్బెండ్ తోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్ లో ఉంచుకున్నారు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చింది మేడం మీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉందా తను అవును మేడం చాలా నేను అసలు చూడగలని పరిస్థితుల్లో వారిద్దరిని చూశాను మేడం చిన్న బాబు ఉన్నాడు మేడం నువ్వు వెళ్ళిపో నువ్వు ఇంకా అని చెప్పేసి చెప్తున్నాడు మేడం దిక్కు లేని స్థితిలో పడిపోయాను మేడం మధ్యలో అసలు ఈ సాత్విక్ ఎవరండి కట్ చేసుకోలేకపోతున్నాను మేడం తను ఎందుకు కట్ చేసుకోలేకపోతున్నారు ఏంటి డైరెక్ట్గా మాట్లాడుకుంటు మేడం అంటే నువ్వు నాకు రాజు ఎక్కడ ఉన్నావు ఇంట్లోనే ఉన్నాను అన్న షాపింగ్ ఎప్పుడు వెళ్దాం షాపింగ్ లేదు ఏం లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అది చెప్పు పెళ్లి లేదు నువ్వు నాతో తిరిగిన మెసేజ్లు నా వీడియోస్ ఫోటోస్ ఎన్ని రోజులు వెయిట్నే ఉంటావు నన్ను పెళ్లి చేసుకున్న దాకా నేను వెయిట్ చేస్తనే ఉంటాను నీకు అప్పుడు తెలియదా నా పెళ్ళైంది నా పిల్లలు ఉన్నారు నా పిల్లం ఉంది అని ఇంటికావా इंडिया भार्य बिड उन्ना इंकोल सात्विक इंका दोरिके विनु 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 इधर कल इंटा नमस्ते वेलकम टू लीगल टॉक विद अनुष सो प्रेक्षक विनपी మీకెలాంటి ఇష్యూ ఉన్నా లీగల్ టాక్ నెంబర్ ఏదైతే కింద స్క్రోల్ అవుతుందో ఆ నెంబర్కి మీ సమస్యను రాసి వాట్సాప్ చేయాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చాలామందికి ఈ నెంబర్ బిజీ వస్తుందని బాధపడుతున్నారు కామెంట్స్ చేస్తున్నారు తప్పకుండా మీ సమస్య మేము వింటాం మీకు తిరిగి కాల్ చేస్తాం దానికోసం మీరు చేయాల్సింది ఒకటే దయచేసి మీ నెంబర్ మీ సమస్య ఏదుందో దాని ఇష్యూని రాసి వాట్సాప్ చేయండి ఇవాళ మన గెస్ట్ శివకుమార్ చారి గారు అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మన ప్రోగ్రామ్ గురించి తెలిసిందే కదా ఎవ్రీ వీక్ మన ఒక బాధితుల తరపు నుండి ఒక సమస్య తీసుకొని దానికి లీగల్ గా ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయి మోరల్ గా ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ కావాలో దాన్ని వివరిస్తాం వాళ్ళకి ఆ సొల్యూషన్ ఇస్తాం సో నాకు ఒక కాల్ వచ్చింది ఒక అమ్మాయి నుండి అమ్మాయి ఏదో సమస్యతో బాధపడుతోందట తనకి ఏదైనా హెల్ప్ చేయగలరా అని చెప్పేసి కాల్ చేసింది సో ఆ అమ్మాయి సమస్య ఏంటో మనం విందాం ఇప్పుడు కాల్ చేస్తారండి రింగ్ అవుతుంది సార్ హలో అమ్మా పల్లవి గారు ఉన్నారండి ఆ పల్లవి గారు నేనేనండి పల్లవి గారిని నమస్తే అమ్మా నా పేరు అనుష లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాను ఆ చెప్పండి మేడం నేనే మీకు మెసేజ్ పెట్టాను మేడం ఆ ఓకే అమ్మా చదివాను సో ఇప్పుడు మన ముందు అడ్వకేట్ ఉన్నారండి మీ సమస్య ఏదున్నా కూడా క్లియర్ గా మీ డౌట్స్ ఏంటి మీ ప్రాబ్లం ఏంటి క్లియర్ గా చెప్తే దానికి ఏం చేయొచ్చు అనేది మనం ఆలోచిద్దాం ఓకేనా పల్లవి ఆ ఓకే మేడం చెప్పండి అమ్మా మేడం నాకు ఎటువంటి ఎలాంటి పరిస్థితుల్లో కాల్ చేశానండి ఏం అసలు తోచట్లే మేడం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను నేను చెప్పండి నా జీవితాన్ని మీరే నిలబెట్టాలి మేడం నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు వాడిని ఎలా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం అర్థమైంది పల్లవి నువ్వు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ఉన్నావు ఓకే పర్వాలేదు సమస్య ఏదైనా కూడా నువ్వు ఓపెన్ గా మాట్లాడొచ్చు నీ డీటెయిల్స్ కూడా ఏం బయటికి రావు ఓకేనా ఓపెన్ గా చెప్పు మేడం నేను నా క్లోజ్ ఫ్రెండ్ మేడం తను తను చాలా కష్టాల్లో ఉందని చెప్పి నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను తనేమో ఇప్పుడు మా హస్బెండ్ తోటి ఇల్లీగల్ కాంట్రాక్ట్ లో ఉంచుకున్నారు ఇప్పుడు నాకు ఏం చేయాలి ఏం తోచట్లేదు మేడం నా జీవితాన్ని మీరే నిలబెట్టాలి మేడం తప్పకుండా పల్లవి అసలు ఏం జరిగింది ఇప్పుడు నీ ఫ్రెండ్ తో ఏమన్నా ప్రాబ్లం ఉందా నీకు ఏం జరిగిందో చెప్పు తన నా క్లోజ్ ఫ్రెండ్ మేడం ఓకే పేరు చెప్పు తన పేరు సాత్విక మేడం తను చాలా మంచిది తను చాలా మంచిది అని చెప్పేసేసి తను ఎన్నో కష్టాల్లో ఉంది అని చెప్పేసేసి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను మేడం
తను చాలా మంచిది, తను చాలా బాగుండేది, ఫస్ట్ లో బానే ఉండేది. ఎలా పరిచయం? మా హస్బెండ్ తో కూడా చాలా బాగుండేది. ఎట్లా పరిచయం పల్లవి సాత్విక నీకు? తన కాలేజ్ మేట్ మేడం. కాలేజ్ మేట్. ఓకే ఓకే. ఎందుకు పెట్టుకున్నావు ఇంట్లో? ఎందుకు పెట్టుకున్నావు? తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పేసి జాబ్ సర్చింగ్ కోసం అని చెప్పి హైదరాబాద్ వచ్చింది మేడం. హైదరాబాద్ వచ్చినందుకు ఎక్కడ ఉండాలి, షెల్టర్ తెలీదు, ఎక్కడ ఏం తెలీదు అని అని అంటే సరేలే అని చెప్పేసి మా ఇంటికి వచ్చి ఉండు ఇక్కడ, హ్యాపీగా జాబ్ ఎత్తుకోండి అని చెప్పేసి చాలా చాలా మంచిది అని చెప్పేసి నేను నమ్మి మరి మా ఇంట్లో ఉంచుకున్నాను మేడం. అయ్యయ్యో, అయితే ఇప్పుడు మీ హస్బెండ్ తో రిలేషన్ లో ఉందా తను? అవును మేడం, చాలా. నేను అసలు చూడగలని పరిస్థితుల్లో వారిద్దరిని చూసాను మేడం. నాకు అసలు ఎట్లా కన్ఫర్మ్ అయింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయి. నేను బయటకు వెళ్ళాను మేడం, నేను కూరగాయల కోసం అని చెప్పేసి బయటకు వెళ్ళాను. తను మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు. వాళ్ళిద్దరు నేను వచ్చి చూసేసరికి చూడకూడని పరిస్థితుల్లో నేను వాళ్ళిద్దరిని చూసాను మేడం. చిన్న బాబు ఉన్నాడు మేడం, ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు మా హస్బెండ్ నన్ను చాలా నిన్నే వదిలేస్తానని చెప్పేసి చెప్తున్నారు మేడం. సొంత ఫ్రెండ్ అయ్యి ఉండి తనే ఇలా మోసం చేస్తే నేను ఎవరికి చెప్పాలి మేడం? ఇప్పుడు ఫ్యామిలీలో చెప్పడానికి కూడా లేకుండా అయిపోయింది. ఎందుకు నువ్వు తీసుకొచ్చావు అని వాళ్ళు అన్నీ తిడుతున్నారు. ఓకే, అవును అవును, నిన్నే అంటారు కదా మరి. సో ఇప్పుడు మరి మీ హస్బెండ్ ఏం చెప్తున్నాడు అది చెప్పు. మా హస్బెండ్ నా ఇష్టం, నేను మగోడిని అని చెప్పేసి చెప్తున్నాడు మేడం. మీరే నువ్వేమన్నా చేసుకోకో, ఏం చేసుకుంటావో చేసుకోకో అని చెప్పేసి చెప్తున్నాడు మేడం. ఓకే ఓకే. అసలు పల్లవి, ఇప్పుడు మీ హస్బెండ్ ఉన్నారా మీ పక్కన కానీ మీ ఇంట్లో కానీ ఉన్నారా? ఉన్నారు మేడం. ఒక పని చేద్దాం పల్లవి, ఇది అంత కాదు, డైరెక్ట్గా మీ హస్బెండ్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆయన ఏమంటాడో చూద్దాం ఒకసారి. ఇవ్వు, ఆయన మాట్లాడను అంటే చెప్పు, ఇలాగా ప్రోగ్రామ్ నుండే ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పు. ఒకసారి ఆయన ఒపీనియన్ తెలుసుకుందాం. ఓకే మేడం. మేడం ఎలాగైనా మీరే నాకు న్యాయం చేయాలి. తప్పకుండా పల్లవి, నువ్వు అధైర్య పడకు. ఒకసారి అయితే మీ హస్బెండ్కి ఇవ్వు ఆయన ఒపీనియన్ ఏంటి, అసలు ఎందుకు ఏం జరిగిందో కూడా మనం వినాలి కదా. టూ సైడ్ ఒకసారి వింటే క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఒకసారి ఇవ్వు ఆయన ఏం వర్క్ లో ఉన్నారో ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను వెయిట్ చేస్తాను. ఇవ్వమన్నాను సార్ ఫోన్, ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడితే అర్థం అవుతుంది సిచ్యువేషన్. సార్ నమస్తే సార్, రాజు గారా అండి? సార్ పల్లవి గారు మాకు కాల్ చేశారు సార్. నా పేరు అనుష, మేము లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి ఐ డ్రీమ్ నుండి కాల్ చేస్తున్నాం సార్. సార్ అంటే మీరు కొంచెం కూల్గా వినండి. పల్లవి గారికి ఒక ఇష్యూ ఉంది, అది మీ పర్సనల్లే కానీ తనకు ఇప్పుడు పబ్లిక్ అయిపోయింది. తను ఇష్యూ ఫేస్ చేస్తోంది, మీరు తనతో సరిగ్గా ఉండట్లేదని, మీరు వదిలేస్తారని అని చెప్తోంది. అది ఎంతవరకు నిజం? అదేం లేదండి, నేను తన్ని ఎందుకు వదిలేస్తాను? అవునా, మరి ఆ అమ్మాయికి అలాంటి ప్రొజెక్షన్ ఎందుకు కలిగింది? తన్ని బాగానే చూసుకుంటున్నా మేడం నేను. అసలు ఏం జరిగింది మరి ఈ? ఓకే సార్, నాకు అర్థమైంది పల్లవి, నన్ను మాట్లాడి నువ్వు. రాజు గారు ఇప్పుడు ఏంటంటే, విషయం దాచిపెట్టాలన్నా దాగే స్టేజ్లో లేదు, ఎందుకంటే అమ్మాయి బయట చెప్పింది కాబట్టి. ఇదే ఫ్యామిలీలో చెప్తే ఇంకా అల్లరైపోతుంది. సో మీరు ఓపెన్గా ఏదున్నా చెబితే అటు ఆ అమ్మాయికి న్యాయం జరగవచ్చు, మీకేమైనా సొల్యూషన్ దొరకవచ్చు. అర్థమైందా? అవును మేడం, మీరు తన్ని బాగానే చూసుకుంటున్నా, తనే కావాలి నాకు, నాకు బాబుంది బాబుంది బాగానే చూసుకుంటున్నాను. రాజుగారు ఇక్కడ ఒక క్లారిటీ, మీరు భార్య కావాలి అంటున్నారు, పాప బాబో పాప ఉన్నారు, పిల్లలు కావాలి అనుకుంటున్నారు, అటు ఆ అమ్మాయికి, మరి ఈ మధ్యలో అసలు ఈ సాత్విక్ ఎవరండి? సాత్విక్ నా ఫ్రెండ్ అండి. తను ఎవరి ఫ్రెండ్? మీ ఫ్రెండా, మీ ఆవిడ ఫ్రెండా? అంటే వాళ్ళ మా ఆవిడ ఫ్రెండే, బట్ కూడా కొంచెం క్లోజ్ అయ్యారు. మీ క్లోజ్ ఫ్రెండ్ అయిందా? అంటే ఈ మా ఇంట్లోనే ఉండేది తను, అట్లా కొంచెం. ఇప్పుడు ఏంటి మరి ఈ సాత్విక రోల్ ఏంటి మరి మీ ఇద్దరి మధ్యలో? సాత్విక ఏం లేదండి, తను నాకు నా భార్య కావాలి. పైకి అలా అంటున్నాడే కానీ తను తను చాలా తప్పు చేస్తున్నాడు మేడం, తెలుస్తుంది ఆ విషయం. ఓకే, ఆయన మీరు చూశాను అన్నారు కదా, ఒకసారి నేను కావాలి అంటున్నాడు, ఒకసారి వద్దు అంటున్నాడు. అదే అదే, టూ వర్షన్స్ మాట్లాడుతున్నారు, అందుకే నేను రాజుగారు, నాకు అర్థమైంది అర్థమైంది పల్లవి, అందుకోసమే నేను రాజుగారితో మాట్లాడుతున్నాను. రాజుగారు
మీరు ఏదన్నా కొంచెం ఓపెన్ గా చెప్పండి సార్. అట్లా అమ్మాయికి మీకు పిల్లలు ఉన్నారు, మీరు ఇలాగా చేయడం కరెక్ట్ కాదు కదా. అవును మేడం, నేను బాగానే చూసుకుంటున్నా కదా. రాజు గారు మీరు క్లారిటీగా చెప్పండి, మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, టెంపరరీగా లేదా మొత్తానికి లేదా కట్ అయిందా అసలు? అంటే కట్ చేసుకోలేకపోతున్నాను మేడం. అది విషయం, కట్ చేసుకోలేకపోతున్నాడట పల్లవి. అవును మేడం, ఇదే మేడం నా సమస్య. నాకు ఒక చిన్న పాప ఉంది మేడం, తనని నేను ఏం చేయాలి ఇప్పుడు? నా జీవితాన్ని మీరే కాపాడాలి మేడం. ఇప్పుడు ఆయన తను ఒకసారి నాకు కావాలి అంటాడు, తను నాకు వద్దు అంటాడు. ఇప్పుడు మీరే నాకు న్యాయం చేయాలి మేడం. ఎటువంటి దీని స్థితిలో మీకు కాల్ చేస్తున్నాను మేడం, మీకు మెసేజ్ పెట్టాను మేడం అందుకే. ఓకే, ఇప్పుడు మాట్లాడాల్సింది రాజునే, రాజునే మాట్లాడతారు మేడం. యా ఇప్పుడు నువ్వు కావాలంటాడు, ఒకసారి ఏమో తను కావాలంటాడు. అర్థమైంది, అర్థమైంది రాజు గారు. మీ సమస్య ఏంటండి, మీరు ఓపెన్ గా చెప్పాలండి. ఎందుకంటే తప్పు అమ్మాయి లైఫ్ మీరు స్పాయిల్ చేస్తున్నారు, మీకు అర్థం అవుతుందో లేదో మీరు ఓపెన్ అవ్వాలి. ఎందుకు కట్ చేసుకోలేకపోతున్నారు, ఏం జరుగుతుందో క్లియర్ గా చెప్పండి. అంటే మేడం తను కొంచెం నన్ను బెదిరించినట్టుగా మాట్లాడుతుంది మేడం. అంటే నువ్వు నాకు తిరిగావు, ఇవన్నీ చేసావు కదా, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అది దాని. అది ఇప్పుడు వచ్చాడు పాయింట్ కి రాజు, ఇప్పుడు పాయింట్ కి వచ్చాడు. అది ఆ అమ్మాయి రిలేషన్ ఉన్నట్టుంది. ఇప్పుడు ఆ అమ్మాయి చూసింది నిజమే, పల్లవి చూసింది నిజమే. ఆయన భయపడి భార్యకి చెప్పలేకపోతున్నాడు, అంతేనా రాజు? అవును మేడం, తను నన్ను ఇట్లా బెదిరించి టార్చర్ చేస్తుంది మేడం, ప్రతిరోజు నన్ను ఇలా హింసిస్తుంది నన్ను. అది విషయం. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రాబ్లం, సాత్విక అన్న అమ్మాయి ప్రాబ్లం. సరే రాజు, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీరు ఆ ఎక్స్టెండెడ్ వరకు ఎందుకు వెళ్ళారండి? మేడం నాకు ఆ సాత్విక నుంచి విముక్తి కావాలి మేడం. తను నాకు వద్దు, నాకు నా భార్య కావాలి, నా పిల్లలే కావాలి. ఇప్పుడు వచ్చాడు దారికి, భార్య పిల్లలు కావాలంట. ఒక పని, విముక్తి కల్పించాడు మేడం నాకు ఫస్ట్. అసలు ఒక మాట లవర్ గారు అడుగుతున్నారు, చెప్పండి లవర్ గారు మాట్లాడండి. మీరు ఆ రిలేషన్ లకు ఎందుకు వెళ్ళారండి ఫస్ట్? సార్ నేను తప్పు చేశాను, నాది తప్పు సార్, అసలు వెళ్ళకూడదు. కానీ నేను తన మోజులకి తను చూపించే అంటే కొంచెం ఎంగుగా ఉంది అన్నట్టుగా నేను అలా, నేనే తప్పు చేశాను సార్. ఇప్పుడు మరి తప్పు చేసిన తర్వాత మీ జుట్టు మరి తీసుకెళ్ళాము, చేతిలో పెట్టారు కదా మీరే. ఇలా జరుగుతుందని అసలు నేను ఊహించలేదు మేడం. అలా అంటే నిప్పు పట్టుకుంటే కాలుతుందని తెలీదా మీకు? అసలు ఊహించలేకపోయాను మేడం. అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఈయన ఏదో అనుకున్నాడు, సీన్ వేరే తయారైంది. సరే ఒక పని చేద్దాం రాజు గారు, సీరియస్ గా మీరు భార్య కావాలి అనుకుంటున్నారా? వద్దు. సరే ఒక పని చేద్దాం, సాత్విక్ అని. ఇప్పుడు అమ్మాయి ఎక్కడ ఉంటుందండి? ఎక్కడుంది సాత్విక్? ఎక్కడుంది ఇప్పుడు తెలియదండి నాకు. తెలియదు. ఎన్ని రోజులు అయింది ఇంట్లో వెళ్ళిపోయి? ఒక 8 మంత్స్ కాదు, 8 మంత్స్ క్రితము వీళ్ళిద్దరు రిలేషన్ బయటపడి అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది, పంపించినట్టున్నారు, అంతేనా పల్లవి? అవును మేడం, అవును మేడం. ఇలా నన్ను టార్చర్ చేస్తుంటే తన్ని పంపించలేక నేను పంపించేశాను. నడిచిన రోజులు నడిచిందండి వీళ్ళది, బయటపడింది, అమ్మాయిని బయటికి పంపించారు, ఇప్పుడు అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్తున్నాడు రాజు. ఓకే సరే, ఇప్పుడు రాజు ఒక పని చేద్దాం, సాత్వికకి కాల్ చేయి. సరే, చేసి ఏం చెప్తావంటే పెళ్ళి గిళ్ళి జాంతానై నేను చేసుకున్నాను, చెప్పిన తర్వాత అమ్మాయి ఏం మాట్లాడుతుందో విందాం, మేము ఉన్నట్టు తెలియద్దు. పల్లవి నువ్వు కూడా వినమ్మా, ఓకేనా? మీరు లైన్లో ఉండండి, మీ ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు కదా, ఒకసారి కాల్ చేయించు మీ ఆయన దాంట్లోంచి. చేసిన తర్వాత అమ్మ వర్షన్ విన్నాక దీనికి సొల్యూషన్ ఏంటో ఆలోచిద్దాం. నేను మ్యూట్లో పెడతాను, చేయండి రాజు గారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అనవసరమైన రిలేషన్స్ కు పోయి ఇప్పుడు లైఫ్లు పాడు చేసుకుంటున్నారు. అమ్మాయి వెయిటింగ్ వస్తుంది కాల్. అసలు చేసే ముందు ఒక క్షణం ఆలోచించుంటే అందరి లైఫ్లు ఇలా రోడ్డు మీదకి రావు కదా. హలో హలో, ఎక్కడ ఉన్నాను? షాపింగ్ ఎప్పుడు వెళ్దాం? అబ్బో షాపింగ్ లేదు, ఏం లేదు, నువ్వు నాతో కట్టింగ్ కనుగొన్నావు. ఏంటి షాపింగ్ వెళ్ళాలి, మనం పెళ్లి సామాన్ తీసుకోవాలి, షాపింగ్ చేద్దాం అన్నావు, మళ్ళీ ఇప్పుడేమో షాపింగ్ లేదు, ఏం పెళ్లి దాకా వెళ్ళిపోయింది, మన మ్యారేజ్ ఏమైంది, మర్చిపోయావా? మ్యారేజ్ లేదు, ఏం లేదు, నువ్వు నన్ను ఎన్ని రోజులు ఇలా వేధిస్తూనే ఉంటావు నన్ను ఇంకా. అలా అంటే ఏంటి రాజు? కాదు అలా అంటే ఏంటి రాజు, నువ్వు మనం పెళ్లి చేసుకుందామని చెప్పాను కదా, పెళ్లి చేసుకుందామని చెప్పావు కదా. నాకు నా భార్య కావాలి. అలా మాట్లాడుతున్నావేంటి మళ్ళీ?
ఎలా మాట్లాడాలి ఇంకా నాతో తిరిగినప్పుడు లేదా నీకు భార్య పిల్లలు గుర్తుకు రాలేదా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు కరెక్ట్ గా మాట్లాడండి మా నీతో తిరిగి నేను చాలా తప్పు తప్పు చేశాను ఇప్పుడు నేను తరిగిపోవాలనుకుంటున్నా నేను ఎలా ఊరుకుంటాయా రాజు నువ్వు అలా మాట్లాడడం కాదు మ్యారేజ్ చేసుకుంటానో మనం అన్ని మాట్లాడుకుందాం మళ్ళీ ఇప్పుడేమో వద్దు నా భార్య పిల్లలు కావాలి అని అంటున్నా అప్పుడు తెలియదే మరి నీకు నేను నాతో తిరిగినప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటాను కరెక్ట్ గానే అడుగుతాంది ఇప్పుడు నాకు కావాలని అంటున్నావు నేను ఎలా ఊరుకుంటా నేను తెలియక ఎలా చేస్తావు రాజు నాకు అర్థం కాదు నువ్వు నాతో తిరిగి నాతో ఉండి పెళ్లి చేసుకున్న దగ్గర తీసుకొచ్చి ఇప్పుడు కావాలి పిల్లలు కావాలని మధ్యలో ఇప్పుడు మోసం చేసినట్టు కదా నేనైతే ఊరుకోను రాజు నేను ఏమైనా చేస్తాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అది చెప్పు నా దగ్గర అయితే నువ్వు నాతో తిరిగిన మెసేజ్లు నా వీడియోస్ ఫోటోస్ అయితే మొత్తం నేను సేవ్ చేసుకుని ఉన్నాను నా దగ్గర ప్రీ ప్లాన్డ్ గా ఉంది అమ్మాయి ఎన్ని రోజులు వెయిట్ ఉంటాను నేను పెళ్లి చేసుకునే దాకా నేను వెయిట్ చేస్తూనే ఉంటాను పెళ్లి చేసుకో నేను పెళ్లి చేసుకో ఇంకా చేసుకోకుండా నేను ఏమైనా చేస్తాను ఎక్కడికైనా వెళ్తాను నేను ఖచ్చితంగా ఈ మొత్తం వీడియోస్ అన్ని వైరల్ చేస్తాను నేను ఖచ్చితంగా అయ్యయ్యో నువ్వు ఏం చేస్తావా నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పు మరి జీవితాన్ని ప్రశాంతంగా అసలు ఉండదేవా అలా మాట్లాడద్దు రాజు నువ్వు ఫస్ట్ నాతో తిరిగినప్పుడు లేదా నీకు పిల్లలు అప్పుడు లేదా నీకు అప్పుడు అనిపించలేదా నువ్వు నా జీవి కాదు రాజు చెప్పేది నువ్వు నా జీవితాన్ని నాశనం చేస్తున్నావు నీకు అప్పుడు తెలియదా నీకు నాకు పెళ్ళయింది నాకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లం ఉంది అని నువ్వు అలా సరే నీ పిల్లం ఉంది కదా నన్ను కూడా చేసేసుకో అయ్యో ఏం ఆఫర్ ఇది అప్పుడు అప్పుడు ఎట్లుంటది అన్నప్పుడు అప్పుడు నాతో తిరిగినప్పుడు లేదా నీకు మరి ఆ రోజు నన్ను ఎంత తిడుతుంటే కొడుతున్నా కూడా నువ్వు సైలెంట్ గా ఉండిపోయావు ఒక్క మాట కూడా మాట్లాడలేదు మొత్తం నేనే తప్పు చేశానా ఆయన ఉంది కాబట్టి దబాయిస్తుంది ఇప్పుడు నమ్మి నేను నిన్ను చేయడం తప్పు చాలా తప్పు నాది మా అంటే చిన్న పిల్లలు అదే నన్ను నన్ను తిడుతుంటే కొడుతున్నా కూడా నువ్వు సైలెంట్ గా కూర్చున్నావు సైలెంట్ గా ఉన్నావు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నువ్వు నా నువ్వే ఫస్ట్ స్టార్ట్ చేసావు ఇప్పుడు నాకేం తెలియదు అని అంటే నేను ఎలా ఊరుకుంటాను మరి మాబోయ్ గట్టి మాట్లాడుతాను నువ్వు పెళ్లి చేసుకోకుంటే నేను ఏమైనా చేస్తా ఇప్పుడు తిరగట్లేదా సెలబ్రిటీలు ఆ నేనైతే జైలు పంపిస్తా కంపల్సరీ జైలు ఇదే విషయం కంపల్సరీ నీ జైలు రేప్ చేసి పెట్టి జైలు పంపిస్తా అది విషయం నువ్వు నన్ను మోసం చేసావు పెళ్ళన్న చేసుకుంటావా లేదా చెప్పు లేదు అంటే హలో 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 ఇద్దరు ఒకసారి హోల్డ్ అవ్వండి అమ్మా ఒకసారి మాట్లాడండి మాతో హలో రాజు గారు అర్థమైంది ఇప్పుడు మేము లైన్ లోకి వచ్చాము ఇప్పుడు మేము సాత్వికతో మాట్లాడతాం మీరు లైన్ లో అలాగే ఉండండి నమస్తే అండి సాత్విక గారు ఎవరండి నా పేరు అనుష అమ్మ లీగల్ టాక్ ప్రోగ్రామ్ నుండి కాల్ చేస్తున్నాను ఐ డ్రీమ్ నుంచి చెప్పండి సాత్విక గారు చెప్పండి నాకెందుకు కాల్ చేశారు నేను చేయలేదమ్మా నేను లైన్ లోనే ఉన్నాను మీ కన్వర్సేషన్ వింటున్నాము ఇప్పుడు ఏంటి ప్రాబ్లం మీకు రాజు గారితో చెప్పండి ఒకసారి నన్ను ప్రేమిస్తున్నా అని చెప్పాడు నాతో తిరిగిండు పిల్లం ఉంది అని తెలుసు పాప ఉందని తెలుసు అలాగే నాతోనే ఉన్నారు మరి అప్పుడు ఎందుకు ఉన్నారు ఇప్పుడు నేను సాత్విక పిల్లం ఉందని ఆయనకు తెలుసు భార్య ఉందని బిడ్డ ఉందని తెలుసు సాత్విక నీకు తెలియదా భార్య ఉంది బిడ్డ ఉందని తనకు తెలుసు నీకు కూడా తెలుసా లేదా అన్నది క్వశ్చన్ తెలుసు మరి ఎట్లా ఆయన క్వశ్చన్ చేస్తున్నావు నువ్వు నన్నంతగా ప్రేమిస్తున్నాను నువ్వే నాకు కావాలి నీతో ఉంటాను నేను తనని చూసుకుంటాను నిన్ను చూసుకుంటాను నాకు వచ్చేసేయని అన్నాడు మరి నేను ఎలాగైనా నమ్ముతాను కదా ఒక నిమిషం సాత్విక ఒక నిమిషం నువ్వు పెళ్లి చేసుకోవడానికే అతనితో ఉన్నావా అవును అతను క్లోజ్ అయ్యావా పెళ్లి చేసుకోవడానికి నాకు పెళ్లి చేసుకోవడానికి అతనితో ఉన్నాను ఫస్ట్ అవును అతను కావాలనుకున్నా నేను ఓకే అంటే నేను అడిగినాక ఆన్సర్ చెప్పు ఇండియాలో ఏ చట్టంలో ఉందమ్మా భార్య బిడ్డ ఉన్న ఇంకోళ్ళని చేసుకోవచ్చని తిరగమని ఉందా లేదా నేను తర్వాత చెప్తా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు సాత్విక కాదండి మీరు నాకు చెప్పడం కాదు తనకు తెలియదా ఇప్పుడు పెళ్లి చేసుకు ఇప్పుడు పిల్లలు ఉన్నది పిల్లలు ఉన్నాక కదా కూడా నాతో ఉండాలి చెయ్యాలని తనకు తెలియదా నేను అప్పుడు లేదా చట్టం మరి అప్పుడు ఆయన మేము మాట్లాడతాంలే ఆయన ఆయన లెవెల్ లో ఆయన మాట్లాడతాం మేడం నేను మిమ్మల్ని అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి ఆయన అడిగినప్పుడు ఆయన మాట్లాడతాడులే
మీరు మరి ఆయన వచ్చి భార్య బిడ్డ ఉన్న వ్యక్తి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎందుకు అవాయిడ్ చేయలేదు? ఇప్పుడు రాట్లేదా మాటలు? ఎందుకు అవాయిడ్ చేయలేదు అని అంటే కాదు, అతను నాతో మాట్లాడిన పద్ధతి నాతో తిరిగిన పద్ధతి చూస్తే కంపల్సరీ ఎవరైనా అనిపించిందా నీకు పెళ్ళం బిడ్డలను వదిలేసి వచ్చేస్తాడు అని అనిపించిందా నీకు? నేను వదిలేసి వచ్చాను చెప్పలేదు తనకి, నేను వదిలేసి వచ్చాను. అతను ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నేను నీకు అప్పటికి చెప్పాను, అతను ఉన్నప్పుడు చెప్పాను, నేను అతను తిరిగినప్పుడు చెప్పాను, నీకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు అని చెప్పాను. సాత్విక ఇంకా దొరికేసి విను 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 అండి, చెప్పే వినండి. అతను నేను తిరుగుతున్నప్పుడు చెప్పాను నువ్వు కావాలి అని అంటున్నాడు, మరి నువ్వు నిన్ను కూడా పెళ్లి చేసుకుంటానడం. ఇప్పుడు ఒక నిమిషం, అప్పుడు చెప్పాడు ఇప్పుడు వద్దు అంటే వదిలేస్తావా? నువ్వు కావాలనగానే కనెక్ట్ అయ్యావు కదా. వదిలేయను, అది విషయం ఖచ్చితంగా వదిలేయను. కావాలి అంటే కనెక్ట్ అయిందండి, ఇప్పుడు వద్దు అంటే వదలదంట. అంటే యాక్చువల్ గా కాయిన్ బాల్ ఆమె కోట్లోనే ఉంది, ఏదంటే అది మారుస్తుంది. ఆ సరే పల్లవి, నువ్వు ఉన్నావు కదా లైన్ లో, ఇది నువ్వు తెచ్చి పెట్టుకున్న పెంట తలకి, అర్థమైందా? సాత్విక నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా? నేను నిన్ను ఎంత నమ్మి, నిన్ను ఎంత క్లోజ్ ఫ్రెండ్, నేను ఎన్నో కష్టాల్లో ఉన్నానని చెప్తే నేను తీసుకొచ్చి నేను ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఇప్పుడు నువ్వు నా కొమ్మ కేసులు పెట్టావు. ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఆమె అందరి లైఫ్ ని పాడు చేస్తుంది. నా పాపం తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళాలి? అది మీ ఆయన్ని అడగండి. అది సరే, మీ ఇద్దరు సైలెంట్ గా ఉండండి. ఈయన ఈ ఇద్దరు పిల్లలు ముద్దుల మౌళ్ళలాగా ఉన్నాడు, మధ్యలో ఇద్దరికి పెట్టాడు, జుట్లు జుట్లు పట్టుకుని వాళ్ళు కొట్టుకుంటున్నాడు. ఆయన మాట్లాడాలి. అసలు రాజు గారు అండి, మీరు మాట్లాడండి. ఏమనుకున్నారండి? ఇద్దరిని కలిపి ఒక ఇంట్లో పెడదాం అనుకున్నారా? ఏ ఉద్దేశంతో చేశారు ఇదంతా? ఇప్పుడు బాగా సైలెంట్ గా ఉన్నారు వాళ్ళు కొట్టుకుంటుంటే. అందరూ ఇప్పుడు ఎలా ఉందంటే అందరూ వెజిటేరియన్సే, ఇక్కడ కోడి మాయమైంది అలా చెప్తున్నాడు ఆయన. నాకేం తెలియదు, చిన్నపిల్లాడు కాదండి మీరు మాయ చేస్తే పడిపోవడానికి. అర్థమైందా? మీరు అనవసరంగా ఒక అమ్మాయికి ఆశ పెట్టారు. సరే, మీ అందరి గోలా పక్కన పెట్టండి, ఒక్క నిమిషం లాయర్ గారు మాట్లాడతారు. ఒకసారి మీరు అందరూ వినండి, లైన్ లో ఉండండి. లాయర్ గారు, ఇప్పుడు వీళ్ళ సమస్యను మనం ఎట్లా సాల్వ్ చేయాలి? ఈమెము కేసు పెడతాను, రేప్ కేసు అంటుంది. అది ఓపెన్గా ఆమె మనతో మాట్లాడింది, ఇవన్నీ రికార్డ్ కూడా అవుతున్నాయి. ఈ పాసిబుల్ ఉంటుందా ఇట్లా ఈ అమ్మాయి పెట్టడానికి? అయితే ఇప్పుడు ఎవరైతే ఈ హస్బెండ్ ఉన్నారో, ఆమె ఫస్ట్ వైఫ్ హస్బెండ్, అది ఏదైతే జరిగిందో వాళ్ళది, అది లీగల్ మ్యారేజ్ అవుతుంది. అవును. ఒకవేళ ఈమె బెదిరించి చేసుకుంటే అది అండూ ఇన్ఫ్లుయెన్స్ కింద వాయిడబుల్ మ్యారేజ్ అవుతుంది. చెల్లదు కదా అది, ఆ మ్యారేజ్ చెల్లదు. ఒకవేళ చేసుకున్నా కూడా ఆమె తర్వాత అది వాయిడ్ మ్యారేజ్ కింద పోతుంది. ఎందుకంటే మనము హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఒక వైఫ్ ఉండగానే ఇంకొక వైఫ్ ని చేసుకోవడం అనేది అది అనఫీషియల్, అది ఎక్కడ కూడా చట్టంలో లేదు, ఎక్కడ కూడా ఆమె అఫీషియల్ గా వైఫ్ కాలేదు. అది వింటున్నావా సాత్విక? నువ్వు లీగల్ వైఫ్ అయితే కావు. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సార్, ఈ అమ్మాయి ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసామని చెప్తోంది కదా, ఇప్పుడు కేసు రేప్ కేసు పెట్టొచ్చా ఈ సందర్భంలో? 8 నెలల క్రితం నుండి వీళ్ళు కలిసి లేరు. ఓకే, పెట్టొచ్చు. ఎందుకంటే ఆయన ఈమెకి ఏం మాటలు చెప్పి ఆమె ఆ విధంగా ట్రీట్ చేసిండు అనేది మనకు తెలియదు. సో ఆమె ఉద్దేశంలో ఆయనతో కమిట్ అయింది అనేది తెలియదు. ఇక్కడ ఇద్దరి తప్పు ఉంది, ఇద్దరు తప్పు ఉంది. కోర్ట్ ఎట్లా చూస్తుంది? చట్ట ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఏ వ్యక్తి అయినా సరే ఇంకో వ్యక్తికి ఆశ చూపించి లేకపోతే ఇంకా ఏదైనా వేరే విధంగా ఆమెకి ఏదో ఒక ఫేవర్ చేస్తా అని చెప్పి లేకపోతే ఆమెను లొంగ తీసుకోవడం ఇట్లాంటివి ఏమైనా చేస్తే అది రేప్ కిందికే వస్తుంది. సెక్షన్ 65 ఆఫ్ బిఎన్ఎస్ఎఫ్ ప్రకారం ఆయన శిక్ష అర్హుడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు అమాయకంగా ఆమె మాయ మాటలు చెప్పింది, ఎందుకంటే ఒక బాబు ఉన్నాడు ఆయన, అదే కదా బాబు ఉన్నాడు, బాబో పాపనో ఉన్నది. రాజు గారు మీరు వింటున్నారా అండి సెక్షన్స్ ఒకసారి? ఏం తెలియదు మీరు చిన్నపిల్లాడు ఇవన్నీ అని అంటున్నారు, కానీ ఇక్కడ ఏమైతుందంటే సాత్విక నీకు రైట్ ఉందమ్మా, నీకైతే రైట్ ఉంది, నువ్వు రేప్ కేసు పెట్టచ్చు, ఆయన జైలుకి పంపించచ్చు, అందరినీ రోడ్డు మీద పడేయచ్చు. కానీ ఇక్కడ నువ్వు ఒకటి ఆలోచించాలి, నువ్వు ఎవరి జీవితాన్ని నాశనం చేస్తున్నావు, ఎవరి జీవితాలు నాశనం చేసుకుంటున్నావు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్. మనం జీవితంతో పాటు మీ జీవితం కూడా ఖరాబైతుందమ్మా, అది విషయం. ఇప్పుడు సాత్విక ప్రాక్టికల్ గా మాట్లాడతాను నేను, విను విను, నేను నేను మాట్లాడుతాను, నేను నీ తరఫున మాట్లాడుతున్నాను, ఒక్కసారి విను సాత్విక.
ఇప్పుడు ప్రాక్టికల్ గా ఒకటి మాట్లాడుకుందాం. ఆయన మీద నీకు ఇప్పుడు కక్ష పెరిగింది, నువ్వు పెడతావు కేసు, పెడతావు, ఆయన లోపలికి వెళ్తాడు, ఆ పిల్లం బిడ్డలు రోడ్డు మీద పడతారు, ఆయన జైలుకి వెళ్తాడు, అది శిక్ష అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు, అయినా కూడా ఇప్పుడు నా భార్య బిడ్డ కావాలని ఆయన వెళ్ళిపోతాడు, నీ పరిస్థితి ఏంటి? ఈ క్వశ్చన్ వేసుకున్నావా నీకు నువ్వు ఎప్పుడైనా? ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి మేడం? ఇప్పుడు చేసుకోకపోయినా జైలుకి వెళ్ళినా ఇప్పుడు చేసుకోనన్నా కూడా తేడానే ఉంది కదా. అంటే ఇప్పుడు నువ్వు ఎలా చేసి నేనే అన్యాయం అవుతున్నా? సేఫ్ గా కాదమ్మా, ఒకసారి నువ్వు ఆలోచించు. ఇక్కడ అనుకోకుండా జరిగి లేకపోతే ఏదో జరిగి ఉంటే కరెక్టే, నువ్వు అన్న వర్షం నిజం. కక్ష సాధింపు జీవితం కాదు కదమ్మా. నువ్వు ఇప్పుడు చేశాడు కాబట్టి నా లైఫ్ పాడైంది, లేకపోతే నేను నాకు ఇచ్చిన ప్రామిస్ మీద నిలబడలేదు కాబట్టి వాళ్ళని రోడ్డు మీద పడేస్తాను అంటున్నావు కదా, అది నేను చెప్పడం కాదు. నువ్వు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో, నువ్వేం ఆలోచిస్తున్నావు, ఏం కోరుకుంటున్నావు అన్నది నీకే అర్థం అవుతుంది. నువ్వు ఇప్పుడు ఆయన రోడ్డు, నాకు నా జీవితం కావాలని అనుకుంటున్నా, నన్ను పెళ్లి చేసుకోమంటున్నా, నేను ఏమనలేదు కదా, నన్ను పెళ్లి పాసిబుల్ కాదమ్మా. లీగల్ గా పాసిబుల్ కాదు. సాత్విక విను విను, నువ్వు మాట్లాడిందంతా విన్నాను, నేను మాట్లాడింది ఒకసారి విను. ఎందుకంటే ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు, నువ్వు పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ నిలబడుతుందని నువ్వు అనుకుంటున్నావా? ఆల్రెడీ ఆయనకు భార్య బిడ్డ ఉన్నారు, అర్థమైందా? నువ్వు ఏం తెలియక చేయలే, ఆయన ఏం చిన్నపిల్లాడు కాదు, నువ్వేం చిన్నపిల్లడు. నువ్వు నమ్మి ఒక ఫ్రెండ్ నీకు ఆశ్రయం ఇస్తే ఆమె లైఫ్లో నిప్పులు పోసావు, అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? నీకేం ఆయన ఆశ చూపించలేదు, ఆయనకేం నువ్వు ఆశ చూపించలేదు. ఇక్కడ మీ ఇద్దరు లేదు, మీరు ఎంత ఏజ్ ఉన్నారు, మీరు ఎంత మెచ్యూర్డ్ ఉన్నారు, అట్లా ఎట్లా నమ్ముతారు? కోర్టును మోసం చేయలేవు నువ్వు, గుర్తుపెట్టుకో. ఇప్పటికి పడతావు కేసు, కానీ దానివల్ల నీ లైఫ్ కూడా స్పాయిల్ అవుతుంది. అది ఏమన్నా ఉంటే మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకోండి, అంతేగాని ఇప్పుడు నిన్ను పెట్టు పెట్టకు నేను చెప్పను. రేప్ కేసు పెట్టినా నిలబడతదా నిలబడదా కూడా చెప్పలేవు కదా అమ్మా, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నాయో? అదే విషయం, ఎవిడెన్స్ ఉన్నాయండి నా దగ్గర, ఖచ్చితంగా ఎవిడెన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూపించడానికి ఇప్పుడు ఏం తెలీదు అని ఇప్పుడు కూల్ గా చెప్తున్నాడు. కానీ సాత్విక ఒక మాట నేనైతే ఊరుకోనండి, నాకు నా లైఫ్ నాశనం అయిపోతుంది, నేను ఎలా ఊరుకుంటే మీరు చెప్పేది నేను ఎలా వినాలి అసలు నాకు అర్థం కాదు. లాయర్ గారు మాట్లాడతారు, ఒక నిమిషం విను. చూడమ్మా, ఇప్పుడు ఆయనను పెళ్లి చేసుకొని నువ్వేం సాధిస్తావమ్మా? ఆ పెళ్లి చెల్లెని పెళ్లి చేసుకొని నువ్వు లీగల్ వైఫ్ గానే ఉండవు కదా సాత్విక, నీకు అర్థమవుతుందా? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు అఫీషియల్ గా భార్య కావు అని చెప్తున్నారు కదా, ఏ రీజన్ పెట్టి చేసుకుంటావు చెప్పు. ఇప్పుడు నువ్వు కనీసం దాన్ని నువ్వు రిజిస్టర్ కూడా చేసుకోలేవు కదా అమ్మా. అర్థమవుతుందా నీకు నువ్వేం చేస్తున్నావో? కేవలం నువ్వు నీకున్న ఆప్షన్స్ ఏంటి తెలుసా? నువ్వు ఆయన మీద కేసు పెట్టి ఆయన లోపలికి పంపించి వాళ్ళని రోడ్డు మీద పడేయడం తప్ప నీకున్న ఆప్షనే లేదు. తెలిసి అన్ని తెలిసి మీరు ఇద్దరు అడల్ట్స్ చేశారు, కానీ అనవసరంగా పల్లవి లైఫ్ నాశనం చేస్తున్నారు మీరు ఇద్దరు. రాజు ఎంత తక్కువడు కాదు, ఆయనకు శిక్ష పడాల్సిందే. నిజానికి నువ్వు నీలాంటి వాళ్ళు నలుగురు ముందుకు వస్తే ఇలాంటి రాజులందరికీ బుద్ధి వస్తుంది. కానీ అనవసరంగా నువ్వు ఒకటి ఆలోచించు, పల్లవి తనకు ఒక పాప ఉంది, వాళ్ళు రోడ్డు మీద పడతారు. షెల్టర్ ఇచ్చినామే అనేది ఒక కన్సర్న్ చూడమ్మా. అర్థమైందా? ఒక బాబు ఉన్నాడు, ఇక్కడ ఏదో జరిగింది, రేప్ అంటే దాని అర్థం వేరు సాత్విక. అది మీ కన్సర్న్ తోటి జరిగిందమ్మా, అది కన్సర్న్ తోటి జరుగుతది. మీ కన్సర్న్ లేకుండా ఇక్కడ ఏం జరగలేదు. నువ్వు అనుకుంటున్నట్టు ఈ రోజు ఫైల్ అవుతున్న 100 కేసుల్లో 70 కేసులు ఫాల్స్ కేసులే, ప్రాక్టికల్ గా అవి ప్రూవ్ కావు. నువ్వు మా అంటే చార్ట్స్, మీ ఇద్దరు ఇష్టపడి చేసుకున్న చార్ట్సే ఉంటాయి, కానీ ఆయన ఏం నిన్ను బలవంతం చేసినట్టు అందులో ఉండవు. ఆయన నువ్వు పోర్ట్రే చేస్తున్నావు కానీ అది నిజం కాదు. అర్థమవుతుందా? నీకు తెలుసు అది, నాకు తెలుసు, మాట్లాడుతున్న నాకు తెలుసు. కంప్లైంట్ పెడితే కూడా ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రేప్ కింద కన్సిడర్ చేయదు. అర్థమైందా? నువ్వు మా అంటే కన్సెంట్ తో జరిగినట్టే కన్సిడర్ చేస్తది. కానీ ఇప్పుడు ఏదో నేనేం చెప్తున్నానంటే సాత్విక ఒక నిమిషం విను, సెలబ్రిటీలు లేకపోతే న్యూస్లో చూసి అలా చేయొచ్చు, లేకపోతే కక్ష సాధించవచ్చు, వాళ్ళని రోడ్డు మీద పడేయచ్చు, దారికి తెచ్చుకోవచ్చు, ఇవన్నీ రాంగ్ కన్సెప్షన్స్. నా ఒపీనియన్ విను, అర్థమవుతుందా? ఫస్ట్ లో మీరు ఆయన జైలు పంపించగలుగుతారు, కానీ తర్వాత మీరు గెలుస్తారా గెలవరా అనేది ఇక్కడ కూడా నమ్మకం లేదమ్మా. అది అది విషయం, నీకు తెలుసు కాబట్టే నేను క్లియర్ గా నీకు అర్థమయ్యేలాగా బయటికి చెప్పకుండా మాట్లాడుతున్నా సాత్విక, ఓకేనా? మేడం మరి ఇలా చేస్తే మన నాకు కూడా ఏదైనా ఒక దారి చూపించు. తప్పకుండా అమ్మ, దాని గురించి కూడా మాట్లాడదాం, కానీ నువ్వు ఫస్ట్ చూస్ చేసుకున్న వే అయితే చాలా తప్పు, రాంగ్. అది నీకు కూడా మంచిది కాదు. మీ తప్పు ఉంది, ఆయన ఒక్క తప్పు లేదు, మీ తప్పు కూడా ఉంది. తప్పు కూడా ఉంది, నా తప్పు కూడా ఉంది, ఒప్పుకుంటాను.
కానీ తన కూడా ఇంకొక ఆడపిల్లని కూడా ఇలా చేయ మాట్లాడదాం మాట్లాడదాం నెక్స్ట్ అది రాజుగారి దగ్గరికి ప్రతి ఒక్కరికి అసలు పిలవండి తీసుకోండి మాలాంటి జీవితాలు ఇలాగే నాశనం అవుతూ ఉంటాయి సాధ్విక నువ్వు విను 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 నీ వేలో నువ్వు చాలా రైట్ గానే మాట్లాడినావు ఇప్పటికి నువ్వు రియలైజ్ అయినావు అది చాలా గొప్ప విషయం నిజంగా నిన్ను మెచ్చుకోవాలి ఇప్పుడు అసలు విషయం మాట్లాడాల్సింది రాజుతో రాజుగారు ఉన్నారండి లైన్ లో ఉన్నాను మేడం ఉన్నాను ఆ ఇదండి మీరు ఇద్దరు లైఫ్ లకు నిప్పు పెట్టారు అది గుర్తు పెట్టుకోండి ఇంకొద్దమ్మా ఇక వద్దు ఇంకేం చెప్పొద్దు నువ్వు ఇప్పటికన్నా గుర్తు పెట్టుకో ఇది కొరివితో తలగోక్కోవడమే ఇప్పుడు ఆ అమ్మాయి సాత్విక ఊరుకుంది కాబట్టి ఓకే గానీ నిజంగా ఇలాగా వేరే వాళ్ళు గనక వెళ్ళి కేసు పెట్టినట్టయితే గనక అనవసరంగా మీరందరూ రోడ్డు పడతారు దయచేసి మీరు తర్వాత కూడా ఇలాంటి తప్పులు చేయకండి అర్థమవుతోందా రాజుగారు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోండి అమ్మాయికి ఏం న్యాయం చేస్తారో చేయండి లేకపోతే అమ్మాయికి పిల్లనే చేయండి ఆ ఖర్చన బేర్ చేసుకోమని చెప్పండి అది పనిష్మెంట్ ఇద్దాం సో దాని గురించి మాట్లాడదాము రాజుగారు కంక్లూజన్ గురించి మళ్ళీ మాట్లాడదాము ఇప్పటికైతే పల్లవి నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఓకేనా అది కాదమ్మా ముందు అయితే ఆ రాజుగారికి దారిని పెట్టుకోండి ఆయనతో చెప్పండి గట్టిగా కూర్చొని మాట్లాడండి మీరు ఒక ఎంఓ ఇలాంటిది అయితే మీరు రాసుకోండి బెటర్ ఇంకో దయచేసి మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా రాజుగారు వింటున్నారా ఎందుకంటే సాత్విక కూడా అన్యాయం జరిగింది ఇక్కడ మీరు ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని దీనికి ఒక కంక్లూజన్ తెచ్చుకోండి దయచేసి కేసులని వాట్ అవన్నీ మాత్రం వెళ్ళకండి ఎందుకైనా నేను చెప్తున్నాను వినండి ఈ ఒక్క విషయం మాత్రం ఓకేనా అండి రాజుగారు దయచేసి విన్నపం అండి మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకండి అనవసరంగా మీ వల్ల అందరూ రోడ్డున పడతారు గుర్తుపెట్టుకోండి ఇంకా వద్దులేండి మీరు బాగానే చెప్తున్నారు మీ రీజన్స్ అన్ని అవన్నీ వద్దు చెప్పండి నువ్వు ఇప్పటి వరకు చేసినవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తూ ఊరుకున్నాను నువ్వు మళ్ళీ అవన్నీ తీసుకుని రాకు తీయొద్దు రాజు నువ్వు నిజంగానే అసలు తీయకూడదు ఇంకా ఏమి మీ పాపని నీ భార్యని సరిగా చూసుకో ఇలాంటిగా ఇంకొక అమ్మాయిని మోసం చేయాలి పెళ్లి చేసుకుంటా అని ఇంకొకసారి చెప్పిందంటే నేనే వస్తా నేనే వచ్చి నీ మీద కంపల్సరీ కేసు పెడతా మళ్ళీ ఓపెన్ చేసి నిన్ను జైలుకి పంపిస్తా కరెక్ట్ మాట మాట్లాడావు సాత్విక మాత్రం గుర్తు పెట్టుకో రాజు సాత్విక రైట్ కరెక్ట్ గా మాట్లాడావు నువ్వు అందుకే ఇప్పుడు నేను ఎంఓయూ అన్నది కూడా అందుకే ఇవన్నీ మెన్షన్ చేసి మనం ఒక ఎంఓయూ రాయిద్దాము ఆఫీస్ లో కూర్చోబెట్టి రాజుతో సో దట్ ఆయన మళ్ళీ ఇలాంటిది ఏమన్నా రిపీట్ చేస్తే గనక మళ్ళీ ఆయనకి ఇప్పుడు ఏదైతే మనం ఆపి కాపాడామో ఆ ఉచ్చులో మళ్ళీ పడతాడు వింటున్నారా రాజుగారు జాగ్రత్త అండి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ఉండండి భార్యను చూసుకోండి పాపను చూసుకోండి ఓకేనా పల్లవి జాగ్రత్త ఓకే ఓకే ఇప్పుడైతే సెటిల్ అయింది కదా పల్లవి ఒక నిమిషం పల్లవి ఇప్పుడు ఆరిపోతున్న నిప్పు మీద మళ్ళీ నువ్వు పెట్రోల్ పోయాకు అర్థమైందా నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థమవుతుందా ఓకే ఇప్పుడైతే ఇప్పటికి నీకు సమస్య కొలిక్కి వచ్చింది ఇంకా రాజు పల్లవి ఆ అమ్మాయిని బ్లేమ్ చేయకండి ఆ అమ్మాయి కూడా అన్యాయం అయింది అర్థమైందా ఇప్పటికైనా మీ లైఫ్ నిలబెట్టుకోండి సరేనా ఇంకా మళ్ళీ కాల్స్ చేయడాలు తిట్టుకోవడాలు బెదిరించుకోవడాలు మాత్రం చేయకండి అమ్మా ఓకేనా థ్యాంక్స్ అమ్మా మొత్తానికి అమ్మో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అసలు ఈ తెలిసి చేస్తారా తెలియక చేస్తారా అండి ఆ వీళ్ళు కూడా అసలు అన్ని చట్టాలు ఇంత ఉన్నాయి కాంప్లికేటెడ్ గా ఇష్యూస్ వాళ్ళన్నీ చూసి కూడా ఏం బుద్ధి తెచ్చుకుంటున్నారు లవ్ ఇస్ బ్లైండ్ అంటారు కదండి ఆ లవ్ లాగా లేదు కదా అది అయితే ఇక్కడ కూడా అమ్మాయి ఏదైతే షెల్టర్ ప్రొవైడ్ చేసిందో ఆమె ఒక ఏంటంటే ఒక ఫ్రెండ్ ఒక హెల్పింగ్ నేచర్ కింద ఆమె తీసుకొచ్చింది కానీ ఎదుటి వాళ్ళు అలా తీసుకోలేదు తర్వాత ఈ అమ్మాయి ఆయన ట్రాప్ చేసిండా ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేసిండా అనేది పక్కన పెడితే ఇద్దరికి తెలుసు అవును ఇద్దరు కన్సర్న్ తో జరిగినప్పుడు రేప్ కేసు ఎట్లా పెడతా ఇద్దరికి తెలుసు ఇద్దరికి తెలుసు ఏం తెలుసు ఆ అబ్బాయికి ఒక వైఫ్ ఉంది పెళ్లి జరిగింది ఒక బాబు ఉన్నాడు అని తెలుసు ఈ అమ్మాయికి పరిజ్ఞానం ఉంది అవును మెచ్యూర్డ్ అదే కదా ఓకే ఆమె జాబ్ కోసం బయటకు వచ్చి ఒక ఇక్కడ ఏరియాకి వచ్చి ఆమె బతకడానికి ఇక్కడికి వచ్చింది ఒక నాలుగు ఇంటర్వ్యూలు అటెండ్ చేస్తుందంటే ఆమెకు సెన్స్ ఉంది అదే కోర్ట్ అయినా అది ఆలోచిస్తుంది కదా ఇవన్నీ లాంటి ఏంది కోడిఫైడ్ కామన్ సెన్స్ కదా కోడిఫైడ్ కామన్ సెన్స్ ఉన్నప్పుడు బయట ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఆ అమ్మాయి కూడా తెలుసు
ఆయన కూడా తెలుసు నాకు ఒక భార్య ఉంది ఒక బాబు ఉన్నాడు ఇంట్లో పోతే వేరే విధంగా అవుతుంది లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది అనే ఒక అంశం గురించి అందరికి అవగాహన ఉంది అవగాహన ఉండి చేసిన తప్పులేవి అవును ఓకే ఇప్పుడు అమ్మాయి పోయి సీదా పోయి రేప్ కేసు జరిగితే ప్రైమరీ ఇప్పుడు చూసుకుంటే డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా అవుతుంది కానీ మనం ఇప్పుడు ఈ కాల్ని ఏ దృష్టితో మాట్లాడాము అంటే ఇప్పుడు అక్కడ వీళ్ళిద్దరూ బానే ఉన్నారు తెలిసి చేసిన తప్పుకి అనవసరంగా ఒక బిడ్డ తల్లి రోడ్డు మీద పడుతుంది అన్న ఒక కన్సర్న్ నేను పల్లవి తీసుకొని ఆలోచించి ఈ కంక్లూజన్ ఇచ్చాం ఇదే తప్పు గనక రాజు ఇలా కాకుండా వేరే రకంగా చేస్తుంటే ఖచ్చితంగా రాజుని పనిష్ చేయాల్సిందే ఇక్కడ వదిలిపెట్టాల్సిన సిచ్యువేషన్ అయితే కాదు చేయాల్సిందే కాకపోతే ఏంటంటే ఆమె ఒకవేళ కన్సర్న్ లేకుండా ఆమెని అఘాయిత్యం చేస్తే ఆమె కేసు పెడితే దాంట్లో ఎటువంటి తప్పు లేదు అవును ఇద్దరు కన్సర్న్ ఉంది ఇక్కడ ఇద్దరు కన్సర్న్ ఉంది ఇద్దరు కావాలనే చేసిరు ఇద్దరు కావాలనే ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేసిరు దాన్ని ట్రావెల్ చేసిరు దాన్ని ట్రావెల్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో ఆమె బయటికి పోయిందో ఆమెకు ఆశలు కల్పించండి పెళ్లి చేసుకుంటా అని ఆమె డైరెక్ట్ స్టార్ట్ కాల్ చేసినప్పుడే నేను సామాన్ ఎప్పుడు కొందాం ఎప్పుడు పోదాం షాపింగ్ కి అది అనే మాట్లాడుతుంది సో ఆ ఎక్స్టెంట్ వరకు ఆమెను తీసుకొని పోవడం అనేది ఆమె ఈ ఎక్స్టెంట్ లకు రావడం ఒక హస్బెండ్ పాత్రలో ఉన్నాడు ఆయన ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఇద్దరు మధ్యలో నేను దూరి వాళ్ళ సంసారాన్ని ఖరాబ్ చేస్తే ఆ తల్లి పిల్ల ఇద్దరు రోడ్డు మీదకి వస్తారు అనే మినిమం కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేసేది ఇద్దరి తప్పు ఉంది ఇద్దరు సో దట్ నాకేమనిపిస్తుంది అంటే జనాలు కూడా ప్రజలు కూడా కొంచెం చట్టాల మీద అవగాహన తెలుసుకోవాలి ఇప్పుడు ఏదో కేసు పెట్టేద్దాం మనకు ఉంది హక్కు కానీ ఆ కేసు పెట్టచ్చా లేదా నిలబడుతుందా లేదా అనేది కూడా అవకాశం లేదా ఎగ్జాక్ట్లీ ఇద్దరు తప్పున్నందుకు ఇద్దరు కూడా దానికి అనుభవించాల్సిందే అవును కాకపోతే ఏంటంటే ఆమెకి ఫర్దర్ ఫ్యూచర్ మనం తెలియజేసి సిచ్యువేషన్ అనేది మనం కంక్లూడ్ చేయగలిగినాం ఎందుకంటే ఆమె కూడా ఒక లైఫ్ ఒక హస్బెండ్ చేసుకొని ఆమె లైఫ్ లో ఆమె కూడా మంచిగా ఉండాలి కదా బాగుండాలి ఆమె కూడా అఫీషియల్ వైఫ్ ఉండాలి కాబట్టి ఇక్కడ కూడా పెళ్లి చేసుకుంటే ఆమె ఎక్కడ కూడా ఆ పెళ్లి చెల్లదు కాబట్టి ఆమె ఒక వేరే దారి చూసుకోవడం అనేది ఉత్తమం అనేది కంక్లూడ్ సో వీళ్ళ కేసు మటుకైతే ఇదే మంచి సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను అంతకన్నా మించిన సొల్యూషన్ ఏమీ లేదు ఎస్ అండ్ మీ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ